తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఏప్రిల్ 27 గోకవరం మండలం తండికొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబానికి కోడిగుడ్లు అట్ట గిరి రాజా కోడిగుడ్లు 30 జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతిరావు నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్యోతిరావు నెహ్రూ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు నర్సులకు పీపీఈ కిట్లను మాస్కులను హ్యాండ్ బ్లౌజులు శానిటైజర్లు అందజేయాలని క్వారంటైన్ క్యాంప్ లో ఉన్న ప్రజలను గుంపులు గుంపులుగా పెట్టకుండా తక్కువ మందిని పెట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్దిరెడ్డి బాబి అచ్చన్న దొర కన్నబాబు భరత్ కుమార్ ఉంగరాల రాము వెంకటపతి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే పెద్ద రైతుల దగ్గర నుంచి సామాన్య కూలీ వరకు కూడా జీవన విధానం సాగినటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నారు. అన్ని స్తంభించిపోయి అవగాహన లేనటువంటి విధానంతో వ్యవహరించడం సరికాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇవాళ జ్యోతిర్నగరు ఫౌండేషన్ ద్వారా హైవేలో వచ్చేటటువంటి రాదారు ప్రయాణికులకి అందరికీ భోజన ప్యాకెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభిస్తున్నాం.